కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:45 ప్రాంతంలో రంపచోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ శ్రీమతి డి లలిత కుమారి ఈవిడ ఒక కంప్లైంట్ వద్ద నుంచి 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా విశాఖపట్నం నుంచి ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక ఇద్దరు రైతులకు సంబంధించినటువంటి భూముల్లో ఉండేటువంటి మొత్తం 145 టేకు చెట్లు సంబంధించి ఒక కలప వ్యాపారస్తుడు కాకినాడ వ్యాస్తవుడు అతని నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నాడు అనమాట, వాళ్ళ దగ్గర నుంచి కొట్టించుకోవడానికి అమ్ముకోవడానికి. సో ఆ నిమిత్తమై కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారి దగ్గర పర్మిషన్స్ తీసుకుని తదుపరి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ గారి ద్వారా పొందడానికి అప్లై చేసుకున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఏం చేశారంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి ఎంక్వైరీ నిమిత్తం పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఈవిడ క్షేత్రస్థాయి పరిశీలన చేసి చెట్టు పొడుగు వెడల్పులు ఎంత ఒక్కొక్క చెట్టు ఎంత పడుతుంది ఏంటి అవన్నీ కూడా ఒక లిస్ట్ తయారు చేసి కటింగ్ చేసుకోవచ్చు, ఇది ప్రైవేట్ స్థలమే గవర్నమెంట్ స్థలం కాదు, ఎంఆర్ఓ గారు రిపోర్టు వెరిఫై చేసాం అన్నీ కూడా పరిశీలించి ఈమె రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ ఇవ్వాల్సినందుకు గాను 50,000 రూపాయలు సుమారు 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా లంచం ఇచ్చామో ఇవ్వడం ఇష్టం లేని ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో వారు మా విశాఖపట్నం ఏసీబీ వారిని వచ్చి సంప్రదించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు లంచం డబ్బులు ఎంతో ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ విశాఖపట్నం రేంజ్ నుంచి అధికారులు వచ్చి పట్టుకోవడం జరిగింది.